हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। इवाला चेप्पबोये बिजनेस लो मीरु रेंडु रकालुगा बिजनेस नी स्टार्ट चेयवच्चु अलागे ई बिजनेस लो मंथली मीरु मिनिमम 50,000 रूपीस नुंचि 1,00,000 रूपीस वरकु ईजीगा अर्निंग चेसुकोवच्चु। सो इवाले ఈ మిషన్ని లాంచింగ్ అనేది చేస్తున్నాము। ఈ మిషన్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకొని బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। सो फ्रेंड्स आ बिजनेस एंटे सॉफ्ट ड्रिंक्स मेकिंग बिजनेस। सो फ्रेंड्स मिशन लो मीरु सॉफ्ट ड्रिंक्स मैन्युफैक्चरिंग चेसी मंची अर्निंग्स अनेदी पोंदवच्चु। इंदुलो मुख्यंगा मीकु फ्लेवर्स ई विधंगा उंटाई। सो इदि वच्चेसी मैंगो फ्लेवर, इदि वच्चेसी गोवा फ्लेवर, इदि वच्चेसी ऑरेंज फ्लेवर। सो इटुवंटि फ्लेवर्स तो मीरु सॉफ्ट ड्रिंक नी मैन्युफैक्चरिंग चेसी ई मिशन लो మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। జనరల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ ఏంటి అంటే, సో ఈ విధంగా మీరు స్పౌట్ పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేసి సేల్ చేయవచ్చు। సో అలాగే ఇది వచ్చేసి 200 ml స్పౌట్ పౌచ్ అంటారు, ఇందులో క్యాప్ లేనటువంటి వాటిని నార్మల్ పౌచెస్ అని అంటారు। సో అలాగే ఇది వచ్చేసి మీకు 200 ml ఇటువంటి మిల్కీ వైట్ పౌచెస్లో కూడా మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు। సో కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మొదటగా ఈ మిషన్ని సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటారు, ఇందులో 2 nozzles ఉంటాయి। సో మీరు పౌచెస్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడే యూజ్ చేయవచ్చు, బాటిల్స్లో ఫిల్ చేయాలనుకున్నా సో ఇటువంటి బాటిల్స్లో మీరు ఫిల్ చేసి మీ ఓన్ లేబులింగ్ వేసుకొని కూడా సేల్ అనేది చేసుకోవచ్చు। సో ఈ రెండిట్లో కూడా మీరు పౌచెస్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, ఏదైనా కానీ ఫ్లేవర్స్ తయారు చేసే విధానం అనేది సేమ్గా ఉంటుంది। సో ఈ మిషన్తో పాటు మీకు ఇటువంటి క్యాపింగ్ మోటార్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో ఈ మిషన్ని మనం ఎట్లా ఆపరేట్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా ఇక్కడ ఒక సాకెట్ ఉంటుంది, దీన్ని స్విచ్ ఆన్ చేస్తే మనకి మిషన్ అనేది ఇక్కడ ఆన్ అవుతుంది। ఒకసారి చూడండి, ఇవి రెండు టైమర్స్ అనమాట। సో అలాగే ఇది వచ్చేసి మోటార్, ఈ స్విచ్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ మోటార్ రన్ అవ్వడం అనేది జరుగుతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పౌచెస్ని ఎలా ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందాము। సో మొదటగా ఇటువంటి స్పౌట్ పౌచ్లో మనం ఎలా ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందాము। దీంట్లో ఒక హోల్ అనేది రావడం జరుగుతుంది, దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి నాజిల్కి ఇన్స్టాల్ అనేది చేస్తాము। ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి। అలా టైమింగ్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా ఫిల్ అనేది అయిపోతుంది। చూడండి చాలా అట్రాక్షన్గా ఉంటుంది పౌచ్ అనేది, ఒక్కసారి చూడండి ఏ విధంగా మీకు ఫిల్ అనేది అయిపోయిందో। సో ఇలాగా ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్లో జస్ట్ మనము ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సీల్ అనేది అయిపోతుంది। సో ఈ విధంగా మీకు స్పౌట్ పౌచ్లో ఫిల్ అనేది చేసుకోవచ్చు। అలాగే మీకు ఇంకొక పౌచ్ అనేది ఫిల్ చేసి చూపిస్తాను। సో ఇదొక పౌచ్ అన్నమాట, సో జస్ట్ ఇలాగ మనం ఇన్సర్ట్ చేసి ఇలాగే ప్రెస్ చేయాలి, కాకపోతే ఇది ఎక్కువ క్వాంటిటీ అనేది ఫిల్ అవుతుంది। సో ఈ విధంగా ఫిల్ అయినటువంటి పౌచ్ చూడండి చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి, వీటిని బాటిల్ షేప్ పౌచెస్ అని అంటారు। సో దీన్ని ఇలాగా మనము సీలింగ్ చేయాలి, ఇలా చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కూల్ డ్రింక్ అనేది ఇంకా బయటికి రావడం జరగదు। సో బాటిల్ షేప్ పౌచ్ ఏ విధంగా అట్రాక్షన్గా ఉందో చూడండి, ఇందాక ఫిల్ చేసినటువంటి పౌచ్ వచ్చేసి మీకు స్పౌట్ పౌచ్ అంటారు, దీనికి క్యాప్ రావడం జరుగుతుంది, ఇది వచ్చేసి మిల్కీ వైట్ పౌచ్। ఇవి రెండూ కాకుండా మీరు ఇదే మిషన్లో ఇటువంటి బాటిల్లో కూడా కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేయవచ్చు, ఒకసారి నేను చూపిస్తాను చూడండి। సో ఈ బాటిల్లో మనం ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాము। సో ఇలా ప్రెస్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఎలా ఫిల్ అయిందో చూడండి। ఇలా ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర క్యాపింగ్ మోటార్ అనేది ఉంటుంది, సో ఆ క్యాపింగ్ మోటార్ని పెట్టిన తర్వాత ఎలా రన్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను। సో ఇలా క్యాపింగ్ మోటార్ని ఆన్ చేసిన తర్వాత మన దగ్గర ఏదైతే ఉందో ఈ క్యాప్ని ఇలా తీసుకున్న తర్వాత దీని మీద ఇలా పెట్టేసేసిన తర్వాత జస్ట్ మనము ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు సీల్ అయిపోతుంది। చూడండి ఈ విధంగా మీరు పౌచెస్లో ఫిల్ చేయొచ్చు, అలాగే బాటిల్స్లో కూడా ఈజీగా ఫిల్ చేయవచ్చు। సో ఇది వచ్చేసి క్యాపింగ్ మోటార్ అని అంటారు, దీంట్లో బాటిల్స్ని మనము మూతలు వేయడానికి దీన్ని యూజ్ చేస్తాం, ఇదే మిషన్తో పాటు మీకు ఇది దొరుకుతుంది। సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 50 ml, 100 ml, 125 ml, 150
200 ml పౌచెస్ లో కూల్ డ్రింక్ ఫిల్ చేయడమే కాకుండా ఇటువంటి బాటిల్స్ లో కూడా మీరు కూల్ డ్రింక్ ఫిల్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాపింగ్ మోటార్ లో క్యాప్ ని సీల్ చేసి ఈజీగా మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఏమేమి ఉంటాయంటే మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, కోలా, జీరా సోడా, కోలా, ఇటువంటి మసాలా, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర ఫ్లేవర్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. ఇయర్ మొత్తం కూడా స్టాక్ అనేది ఉంటుంది, ఇయర్ మొత్తం కూడా సప్లై అనేది చేస్తాము. సో ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట. మీరు సుమారుగా 2 సైడ్స్ మిషన్ రన్ చేస్తే 8 అవర్స్లో 2500 నుంచి 3100 ml పౌచెస్ అనేది ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఇలా ప్రొడక్షన్ చేసిన తర్వాత మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అటువంటి షాప్లో మీరు ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కూడా ప్రొడక్షన్ చేసి సేల్ అనేది చేయవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అన్నమాట. ఈ ఫుడ్ లైసెన్స్ని మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది. మీరు ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, ఆల్రెడీ ఏదైనా షాప్ ఉంటే షాప్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అనేది చేయవచ్చు, లేదా 10x10 రూమ్ ఉంటే కనుక ఫుల్గా ప్రొడక్షన్ చేసి వన్ డే నెక్స్ట్ డే వచ్చేసి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్తో మీరు మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ ఈజీగా అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మనం ఎలా సేల్ చేయాలి అనేది కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ని మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.